లాక్డౌన్ నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, మానకొండూరు శాసనసభ్యులు రసమయ్య బాలకిషన్లు అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలను గురువారం రోజున ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో కలెక్టర్ శాసనసభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సిబ్బందికి పోలీస్ శాఖకు పలు సూచనలు చేసి పరిసరాలను పరిశీలించారు. అనంతరం అక్కడ ఉన్న సమస్యలను ప్రజలతో అడిగి తెలుసుకున్నారు. ప్రజలు కనీస అవసరాలు తీర్చడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని కలెక్టర్ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వీరి వెంట జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణ, రెవెన్యూ డివిజనల్ అధికారి, స్థానిక ఎంపీపీ, ఎంఆర్ఓ తదితరులు ఉన్నారు. కరోనా వైరస్ లో కూడా బర్త్డే ముమ్మరంగా జరుపుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యక్ష ఆదేశాల మేరకు మనకి ఇప్పుడు లాక్డౌన్ మనకి జిల్లాలో అన్ని మొత్తం సమర్థవంతంగా జరుగుతుంది. ముఖ్యంగా జిల్లాలో పౌరులందరూ కూడా దీని మీద ప్రత్యేకంగా రెస్పాన్సిబిలిటీ తీసుకుని వారంతకు వారి ఇంటి బయట కదులుతుంది. దీనికోసం మేము అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. ఎవరికైనా అంగన్వాడీ సెంటర్లో టేక్ హోమ్ రేషన్ ఉంటే వాళ్ళకి ఇంటింటికి ఇస్తున్నాం. అంతేకాకుండా కూరగాయల ధరలు కూడా లేకపోతే వేరే వస్తువుల ధర కూడా పెంచకుండా మనం కమిటీ కూడా ఉంది. ఇవన్నీ కూడా కాకుండా ఎవరైనా క్వారంటైన్ బ్రేక్ చేస్తే వాళ్ళ మీద చర్యలు గురించి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాము క్వారంటైన్ ఐసోలేషన్ సెంటర్స్లో. ఎవరికైనా సరే ఈ విషయంలో ఎక్కడైనా తప్పు అయినా లేకపోతే ఇష్యూ కనిపిస్తే మాత్రం దయచేసి కంట్రోల్ రూమ్ కోల్ చేసి కోరుకుంటున్నాం, లేదా ప్రభుత్వాలు కానీ చెప్పని కోరుకుంటున్నాం. తక్షణమే కర్తవ్యం తీసుకుంటాము. గత 3 రోజులు విజయవంతం చేసిన ప్రజలందరినీ వచ్చే 14 ఏప్రిల్ నుంచి వరకు కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. కరోనా నివారణ అది ఇతరులకు సోకకుండా జాగ్రత్త తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మండల కేంద్రంలో ఒకసారి పరిశీలన చేయడం జరిగింది. గౌరవ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు అలాగే సంబంధిత అధికారులు మా ప్రజాప్రతినిధులందరం కూడా రావడం జరిగినది. మేమంతా కూడా ఇప్పుడు ఇల్లంతకుంట బస్టాండ్లో ఉన్నాం. ఇక్కడ గ్రామంలో ఏ ఇంటి తలుపులు కూడా తెరుచుకొని లేదు. అలాగే అన్ని షాపులు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా బంద్ చేసుకొని అందరు కూడా ఇళ్లలో ఉన్నటువంటి దృశ్యము మనం అందరం ఇక్కడ కనబడతా ఉన్నది. ఇలా మేము దారి పొడుగున మేము కరీంనగర్ నుంచి అలాగే సిద్దిపేట నుంచి చూసుకుంటే వస్తే కూడా ప్రతి గ్రామంలో కూడా షాపులు కానీ ఇళ్ళు కానీ అన్నీ మూసే మాకు కనబడతా ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపుని అందుకొని ప్రజలు తమకు తాముగా రక్షించుకోవాలి, ఇతరులకు ఈ వ్యాధి సోకకుండా చూడాలన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కరోనా నియంత్రణలో పాల్గొంటున్నందుకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దినసరి కూలీలకు కానీ నిరుపేదలకు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగద్దన్నటువంటి ఉద్దేశంతో వారు సుమారుగా ఒక 15-20 రోజుల్లో ఇళ్లల్లో ఉన్నప్పటికీ వాళ్ళ కనీస అవసరాలు అంటే బియ్యం విషయంలో కానీ అలాగే పప్పు ధాన్యాల విషయంలో కానీ వాళ్లకు ఆర్థికమైనటువంటి అండగా ఉండాలన్న ఉద్దేశంతో రేపటి నుంచి ప్రతి కుటుంబానికి 12 కిలోల బియ్యంతో పాటుగా వాళ్ళ అకౌంట్లోనే మనిషికి ఒకటి కూడా 1500 రూపాయలు ప్రతి కుటుంబానికి 1500 రూపాయలు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో అది కూడా రేపటి నుంచి మొదలు కాబోతా ఉన్నది. ప్రజలు కూడా ఎవరు కూడా భయాందోళన గురికావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఎవరన్నా ఇతర గ్రామాల నుంచి మన గ్రామానికి వచ్చినట్టుంటే తప్పకుండా వాళ్ళ పట్ల వాళ్ళ సమాచారాన్ని తప్పకుండా గ్రామ సర్పంచ్ కానీ సంబంధిత అధికారులకు కానీ తెలియాల్సినటువంటి అవసరాలు ఉన్నది. మనం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతర గ్రామాలలోకి వెళ్లకుండా ఇతరత్ర ఫ్రీగా తిరగకుండా ఉంటే సరిపోతుంది. మన ఆరోగ్యం అనేది మన స్వీయ రక్షణలోనే ఉందన్న విషయాన్ని కూడా తప్పకుండా ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. మేమందరం కూడా మా ఎంపీపీ గారు కానీ జడ్పీటీసీ కానీ మా సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ నేను కూడా అలుగునూరు క్యాంపు ఆఫీసులోనే ఉంటా కాబట్టి మీ కనీస అవసరాల కోసం ఏమన్నా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉండి మీ అవసరాలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా తప్పకుండా పర్సనల్గా మాకు ఫోన్ చేసినా కూడా మా మనుషులను కానీ మీ దగ్గరకు పంపించడం జరుగుతూ ఉంటుంది. తప్పకుండా మా వంతు సంపూర్ణ సహకారాన్ని మీకు అందించడానికి కోసం మేము ఎల్లవేళలా అంబులెన్స్ లాగా మీ ఎంబడే మీకు సిద్ధంగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.